మా హోమ్ క్రియేషన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన కోకోనట్ బిస్కెట్స్ని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి చాలా తక్కువ టైంలో ఈజీగా చాలా టేస్టీ అయిన బిస్కెట్స్ని ఈ వీడియోలో చూడండి వీటికి కావాల్సినవి 1 కప్ కొబ్బరి తురుము 2 కప్స్ మైదా 1 కప్ షుగర్ పౌడర్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న 1 కప్ కొబ్బరి తురుము అలానే 1 కప్ షుగర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి నేను 1 కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ ఫుల్ గా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న 1 కప్ మైదాని వేసుకుని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇందులో మనకి కొబ్బరి తురుములో ఉన్న వాటర్ సరిపోతే మనం ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ముందు 1 కప్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి తర్వాత ఇంకొక కప్ యాడ్ చేసుకోండి మీరు అలా చపాతీ ముద్ద అయ్యే వరకు మీకు ఎంత మైదా కావాలంటే అంత మైదాని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఒక చపాతీ ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేడి చేసుకుందాం చూడండి ఆయిల్ వేసాను కదా ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాం ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఒకటి తినారంటే ఎవరు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా చపాతీ ముద్దలాగా చేసాం కదా దీన్ని మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీలాగా ఒత్తుకుందాం పిండి వేసుకుని ఒత్తుకోండి అంటుకోకుండా ఉంటుంది మీరు పిండి వేసుకుని చపాతీలాగా ఒత్తుకోండి ఇలా చపాతీలాగా మరీ మందంగా కాదు మరీ పలచగా కాదు మీడియం సైజులో ఒత్తుకుని ఇలాగ మీకు బిస్కెట్ కట్టర్లు ఉంటే దాంతో కట్ చేసుకోండి లేదు అంటే రౌండ్గా ఉన్న గ్లాస్తో కానీ బౌల్తో కానీ కూడా కట్ చేసుకోవచ్చు అలా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి ఇలా మొత్తం పిండి అంతా బిస్కెట్స్ లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా మీకు చూపించడానికి నేను రెండు మూడు షేపుల్లో మీకు చూపిస్తున్నాను చూడండి కట్ చేసేసిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి లేదంటే అలా రౌండ్గా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని దాంతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్ కోసం ఇలా అన్ని బిస్కెట్స్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇవి ఆయిల్లోంచి తీయగానే కొంచెం మెత్తగా ఉంటాయి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అలా చల్లారిపోతే మీకు క్రంచీగా అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని బిస్కెట్స్ అన్నీ కూడా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకుందాం మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోకి ఇలా ఒక్కొక్క బిస్కెట్ వేసుకుంటూ మనం కొంచెం కలర్ వచ్చే వరకు మరీ ఎర్రగా వేయకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక టిష్యూ మీదకి తీసుకుందాం ఇందులో ఆయిల్ కూడా అసలు ఏం పీల్చదండి మనం ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉంటుంది చూడండి అసలు ఆయిల్ కూడా పీల్చదు బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్చూసారు కదా చాలా టేస్టీ అయిన బిస్కెట్స్ చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ అయిపోతాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా మనం అన్నీ కూడా రెడీ చేసినవి చూడండి టిష్యూ కూడా ఏమి ఆయిల్ అంటుకోలేదు అసలు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను సో మన ఛానల్లో ఓన్లీ కుకింగే కాకుండా ఎడ్యుకేషన్ సంబంధించినవి కానీ కటింగ్ స్టిచ్చింగ్ కానీ అలాగే క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో చూపిస్తామండి మీకు ఎలాంటి వీడియో కావాలన్నా మాకు మీరు కామెంట్ ద్వారా చెప్పండి మీకు అలాంటి వీడియోస్ మేము చేసి పోస్ట్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్